ఆడపిల్ల నడి రోడ్డు మీద నడిచి వచ్చిందంటే మన దేశానికి నిజంగా స్వతంత్రం వచ్చేసినట్టే ఈ శుభ సందర్భంలో పాపని కుమారో చేసుకుందామా మీరు రేప్ చేయడానికి వచ్చారా నేను ఎందుకు అనుకొని ఆడలిపోయాను అవును రేప్ కి మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా బై ది వే టుమారో రోడ్డు మీద చేస్తారా లేకపోతే ఏ పొదల చాటు కన్నా లాక్కెళ్తారా త్వరగా తీర్చండి ఏంటి నీళ్ళు అవుతున్నారు ఆలస్యం చేస్తే ఏ హీరోయిన వచ్చి మిమ్మల్ని చావగొట్టేస్తాడు ఏంటయ్యా బాబు అలా భయపడుతున్నారు మందేయలేదా లేక వేసిని దిగిపోయిందా త్వరగా రండి అవతల చాలా పని ఉంది ఏంటి ఎవరైనా వస్తారని భయమా ఇదిగో ఎవరు ఇటు రావద్దు ఇక్కడ రేప్ సీన్ జరుగుతోంది నన్నెవరు కాపాడొద్దు నన్నెవరు రక్షించొద్దు ప్లీజ్ డోంట్ హెల్ప్ మీ డోంట్ సేవ్ మీ ఇంకెవరు రారయ్యా రండి 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 రివస్తేన వెళ్ళి భలే బోల్తా పట్టించావే అలా కాని వెళ్ళకపోతే పాపి పాటికి హాస్టల్లో కాదు రేప్ అయిపోయి హాస్పిటల్లో ఉండేది ఈ పాట తెలివితేటలుంటే పర్వాలేదు మా కాలేజీలో నీకు రగలు ఏ అంత గొప్పదా మీ కాలేజీ చూస్తావుగా భోజనం అండి లేదు బాబు గడ్డి పచ్చగడ్డమ్మా గ్రౌండ్ లోకి వెళ్ళి ఆ పచ్చగడ్డి బిక్కొని ఇందులో పెట్టుకుని వస్తారు అన్నమాట మీరు లంచ్ లో అన్నాలు టిఫిన్లు చికెన్లు బిర్యానీలు పటపట పటపట నవిలి మింగుతారు కదా ఆ సమయంలో నేను ఈ పచ్చగడ్డి పరపరా నవ్వులుతానన్నమాట మరి మీరు హార్లిక్స్లు కాఫీలు టీలు క్యాంటీన్ లో కూర్చొని ట్రు మరి జుర్రుకుంటారు కదా ఆ సమయంలో నేను ఇదిగో కుడితి ఈ కుడితి తాగి అంబారి అరుచుకుంటూ గేదె టైపు లో పాఠాలు చెప్తూ అక్కడక్కడ పాలించుకుంటూ ఇంటికి వెళ్తానన్నమాట అవేం మాటలు మాస్టారు ఎన్ను మాటలది భోజనమా ఏమి భోజనం చేయమా ఇది ఒక ప్రశ్న టైం ఎంత అయింది మాస్టారు పది అదైందా అబ్బే లేదయ్యా తెల్లవారుదామన నాలుగు అయింది అని కోళ్ళు కూస్తుంటే అయి బాబో ఇంకేముంది కాలేజీ టైం అయిపోయిందని పరిగెత్తుకుంటూ పాజమహారం వస్తున్నావు అనమాట అదేంటండి లేకపోతే మాట్లాడది పదైంది అన్నాడు తోటి పన్నెండు అయితే రెండు తగ్గించి పదైంది అని చెప్పారండి తోటి నీ తొండ వెళ్ళగలవా ఏం వాచర్ కూడా ఇది స్విస్ మేడ్ ఇన్ పాకిస్తాన్ మైండ్ ఇట్ హాయ్ డార్లింగ్ మన్మథ లీల సినిమాకి వెళ్తామా ఏ మిస్టర్ మీ కక్క చెడ లేరు ఎస్ యు ఆర్ కరెక్ట్ రే జానీ ఈ క్షణం నుంచి మేరీ నా చెల్లెలు ఖుష్బూ నా అక్క అయితే నా చెల్లెని తీసుకునే సినిమాకి వెళ్ళిపో నీ అక్కని తీసుకునే లాడ్జ్కి వెళ్ళిపోతాను యు ఇడియట్ చంపేస్తాను జాగ్రత్త ఏమి చెయ్యను నేను చెప్పినట్టు చేస్తే ఏం చేయాలి వాడిని కొట్టావు కదా పొరపాటే మరి పొరపాటు చేసినప్పుడు శిక్షను విధించాలిగా శిక్ష వాడిని కొట్టిన చోట స్ట్రాంగ్ గా ఒక కిస్ కొట్టు నువ్వు పెట్టకపోతే వన్ బై వన్ నీకు మేం పెట్టాల్సి వస్తుంది నాకు పెట్టు